మహబూబాబాద్ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ 93వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ ఆఫీస్ వీరభవన్లో ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జిల్లా కార్యదర్శి విజయ్ సారథి ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం మహబూబాబాద్ టౌన్లో సిపిఐ జిల్లా నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ సారథి మాట్లాడుతూ, పోరాటాల నుంచి పుట్టిన ఎర్రజెండా పార్టీ సిపిఐ అని ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు తమ భూములను ఇప్పించడంలో, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కూడు గూడు కల్పించడంలో సఫలీకృతమైందని, ఇంకా పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బి అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషాపల్లి నవీన్, నర్రా శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతం ఆధారంగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తేదీనాడు ఆవిర్భవించింది. ఈ దేశంలో స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, సంపద పంపిణీ కోసం అంతిమంగా సమసమాజ స్థాపన లక్ష్యంగా ఈ దేశంలో ఎర్రజెండా ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఈ దేశం కోసం పోరాటాలు చేసి, అనేక పోరాటాలు నిర్వహించి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరిపినటువంటి పోరాటంలో వేలాది మంది విప్లవ వీరుల్ని బలిదానం చేసి ఈ భారతదేశానికి విముక్తం సాధించింది 1947 ఆగస్టు 15వ తేదీనాడు. దాంట్లో అగ్రగామి పాత్ర పోషించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఈ దేశంలో ఒకవైపున స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానంలో నిజాము రాజరిక పాలన కొనసాగడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవించే హక్కు లేదు, వెట్టి చాకిరిలో మగ్గుతూ ఉన్నారు, మహిళల మీద రాక్షస క్రీడలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా తెలంగాణ విముక్తమైంది. తెలంగాణ విముక్తమైనటువంటి నేపథ్యంలో మరి 10 లక్షల ఎకరాల భూమిని పంచి 4500 మంది ఆనాటి యువ కమ్యూనిస్టుల్ని బలిదానం చేసి ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదే కాకుండా ఈ దేశంలో భూస్వాములకు వ్యతిరేకంగా, భూస్వాముల దగ్గర ఉండవనేటువంటి 100,000 ఎకరాల భూముల్ని ఈ దేశ ప్రజలకు పంచాలని, పేదలకు పంచాలని అనేక పోరాటాలు నిర్వహించింది ఈ దేశంలో. ఆ పోరాటాల ఫలితంగా మరి 100,000 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టింది. అందులో ఈ పోరాటాల విలువలోనే పార్లమెంట్లో భూ సంస్కరణ చట్టం తేవాలని, ఉన్నవాడి దగ్గర ఉన్నటువంటి భూమి అంతా కూడా పేదలకు పంచాలని ఆ చట్టాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర నిర్వహించడమే కాకుండా ఇవాళ ఆ చట్టాన్ని అమలు చేయించింది భూ సంస్కరణ చట్టాన్ని, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను.